నమస్కారం గురువు. నమస్కారం అమ్మ. గురువు గారు, నాలుగో రోజు సాయంత్రం స్వామివారిని సర్వభూపాల వాహనం మీద ఊరేగిస్తారు. దీని అర్థం ఏంటి, కొంచెం వివరంగా వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సర్వభూపాల వాహనం. ఇక్కడ సర్వ అందరూ, భూపాల భూమిని పాలించేటువంటి రాజులు, భూమిని పరిపాలించే రాజులందరినీ ఒక వాహనం కింద చేసుకుంటాడట స్వామి. ఎలాంటి విశేషణ వాహనమో చూడండి ఇది. అంటే గణపతి అని మనం ఈ రకంగా, అంటే గణానాం పతి, గణములన్నింటికీ పతి, పతిం విశ్వస్యత్వ అస్మిరగం శాశ్వతకం శివమచ్చితం, లోకానికి అంతటికీ భర్త ఆయనని చెప్పటానికి. అలాగే సర్వభూపాలు, ఇక్కడ భూపాలు ఎవరున్నారమ్మా? ఇప్పుడు రాజులు, ఇప్పుడు ఎవరు లేరు. రాజుల బదులు ఎవరున్నారు? అధికారులు ఉన్నారు. నువ్వు సాధారణంగా అధికారిని చూస్తే మనందరికి కొంచెం భయం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన అధికారి అనే పదాన్ని చాలా చమత్కారంగా విడదీశాడు. అధిక అరి, అధిక అరి, అరి అంటే శత్రువు. ఈ లోకంలో ప్రతివాడికి వాడి పై అధికారి ఒక శత్రువులాగా కనిపిస్తుంటాట. అందుకని అవే అడిగినప్పుడు ఏం చేయడు, అడిగింది వాడు అడిగింది ఇవ్వడు, వాడు అడిగినప్పుడు సెలవివ్వడు, ఇలాంటి చేస్తుంటే తన పై ఉన్నటువంటి వాడు అధిక అరి, ఎక్కువ శత్రువు అని చెప్పి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చమత్కరించారు. సరే, ఇంతకీ ఈనాడు ఉన్న అధికారులు సర్వభూపాలు, మనని పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక వాహనం కింద చేసుకుంటట. ఇంకొక అర్థం కూడా ఉంది, భూపాల రాగం, సర్వభూపాలం. భూపాల రాగం ఉదయం పూట చక్కగా ఆలపిస్తూ ఉంటే మనస్సుకి చాలా హాయి కలుపుతూ ఉంటుంది. అట్లాంటి హాయి కలిపేటువంటి రాగం నా వశంలో ఉంది, దాన్ని నేను వాహనం కింద చేసుకుంటున్నాను. కానీ ఎక్కువగా తిరుమల వాహన వీధుల్లో మాత్రం సర్వభూపాలం అని అంటే మాత్రం అందరూ రాజులు. ఈ రాజులందరినీ వాహనం చేసుకున్నాడు. అంటే రాజాధిరాజ రాజమార్తాండ అని చెప్పి, రాజగంభీర బాగా చెప్పారు. ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది పాడుతూ ఉంటారు, స్తోత్రాలు చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర? మహారాజు దగ్గర చేస్తుంటారు. ఇట్లా ఒక రాజదండం పట్టుకొని, అయ్యా వచ్చేస్తున్నారు మహారాజులు గారు, ఇచ్చేస్తున్నారు హో రాజాధిరాజ, రాజ అధిరాజ, రాజులోకి అందరికీ కూడా, అందరిలోకి చాలా గొప్పవాడు, రాజులందరిలోకి కూడా మార్తాండు, సూర్యుడిలాగా వెలుగొందేటువంటి వాడు అని చెప్పి, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక సామాన్యుణ్ణి, ఒక చక్రవర్తిని మన వాళ్ళందరూ కూడా సామ్రాట్ అంటారు, తప్పమ్మ, దాన్ని సమ్రాట్ అనాలి. అంటే సామాజికంగా కూడా మనం తెలిసి కూడా కొన్ని తప్పులు పలకూడదు. సుష్టు శబ్ద ప్రయుక్త స్వర్గలోకే కామధుగ్భవతి అంటాడు పతంజలి మహర్షి మహాభాష్యంలో. ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి. ఒక శబ్దాన్ని గనక సస్పష్టంగా నువ్వు పలికితే స్వర్గలోకంలో అది కామధేనువులాగా, కల్పవృక్షం గురించి మనం చెప్పుకున్నామే, అది కామధేనువులాగా ఫలిస్తుంది, నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది, లేకపోతే అదే నీ పాలిటి పేడవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పలకాలి. మనం పలకటం చేత కాకపోతే పెద్దవాళ్ళని అడిగి మనం పలకటం నేర్చుకోవాలి. కాబట్టి ఇంతకీ అటువంటి రాజమార్తాండ, రాజులందరికీ కూడా రాజు, వాళ్ళందరూ కూడా వాహనం చేసుకుని, అంటే నేను వాళ్ళందరినీ మించిపోయిన వాడిని, నన్ను మీరు కొలవండి అని స్వామివారు వెంకటేశుడు మనందరికీ కూడా ఈ సర్వభూపాల వాహనం ఎక్కి మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి పోతన్న గారు కారే రాజులు రాజ్యములు కలిగివే చెప్పినట్టు వీళ్ళందరినీ గౌరవించు, కానీ వీళ్ళందరినీ మించిన వాడు ఆయన ఉన్నాడు, ఆయన్ని గౌరవిద్దాము. ఇది సామాజికంగా మనం కూడా నేర్చుకుందాము. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.